సబ్జెక్ట్ చాలా బాగా వచ్చింది. లోక రక్షకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారి సినిమాను నేను దర్శకుడిగా చేయాలనేది నేను చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాను. కానీ ఈరోజు అది నెరవేరటం ప్రభువుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా ద్వారా ప్రపంచంలో జీసస్ క్రైస్ట్ మూవీని ప్రపంచంలో ఆయన పంచిన ప్రేమను ప్రజలందరికీ చూపించడానికి మేమందరం సిద్ధపాటు కలిగి ఉన్నాం. కథా సహకారం మంచిగా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాను త్వరలో క్రిస్మస్ కల్ రిలీజ్ చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాం. అయితే 8 అద్భుతమైనటువంటి బాణీలు సమకూర్చారు. ఆయనకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ గారికి, సుధాకర్ గారికి మేము అడిగినమాట. ఆయన లొకేషన్స్ కానీ భారీ వ్యయంతో ఈ సినిమా నిర్మిస్తామని చెప్పి ఆయన చెప్పి ఉన్నారు. రామోజ్ ఫిల్మ్ సిటీ ఇజ్రాయెల్ దేశంలో ఈ చిత్రీకరణ కూడా పూర్తి చేసి క్రిస్మస్ కల్లా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రానికి కథా సహకారం అందించిన ప్రభుకిరణకు ప్రత్యేక ధన్యవాదాలు. క్రిస్టియన్ వర్క్లో ఉన్నాను ఇప్పుడు. జాన్ బాబు గారు ఈ మధ్యలో నన్ను సంప్రదించి, ఇలా ఒక ప్రాజెక్ట్ ఉంది, యేసుప్రభు చరిత్ర మళ్ళీ తెరకెక్కించాలి అని అంటున్నప్పుడు అడిగినప్పుడు దానికి మీరు కథా సహకారం, తర్వాత ఈ విషయాలన్నీ కూడా కథకు సంబంధించిన విషయాలన్నీ కూడా సమకూర్చాలని అడిగినప్పుడు ఎంతో సంతోషంగా అంగీకరించాను. ఈ మాట కొందరితో అన్నప్పుడు అన్నారు, చాలాసార్లు తీసిన సినిమా కదా, యేసు ప్రభు మీద తెలిసిన సంగతే కదా, తెలిసిన సంగతి గురించి మళ్ళీ కొత్తగా ఏం చెప్తారు మీరు అన్నారు. మరి ఈ సందర్భంలో నేను ఉదాహరణ చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ టైటానిక్ అనేటువంటి ఆ సబ్జెక్ట్ మీద 3 సినిమాలు వచ్చినాయి, 30కి పైగా పుస్తకాలు వచ్చాయి. ఆ కొత్త సినిమా ఈ మధ్య తీసిన సినిమా తీస్తున్నప్పుడు అందరూ అదే అన్నారు. కానీ ఆ అద్భుతమైన సినిమా వాళ్ళు తీయటం, సారీ వరల్డ్ వైడ్గా హిట్ కావడం జరిగింది. అదని కాదు, కానీ యేసుప్రభు గురించి ఇంకా చెప్పని విషయాలు చాలా ఉన్నాయి. దిస్ ఫిల్మ్ విల్ బి ఏబుల్ టు టెల్ ఎవ్రీవన్ ద రియల్ ట్రూత్ అబౌట్ ద లార్డ్స్ కమింగ్ ఇన్ టు ద వరల్డ్ హూ బిలీవ్డ్ ఇన్ లవ్, పీస్ అండ్ ఫర్గివ్నెస్, something that is greatly lacking in today's life and today's world. So his appeal was universal. His appeal was something which was predicted thousands of years before his coming. His life was predicted thousands of years before his coming, and also his death. And he is one person who died for others. That was his mission, to ensure that for once and for all sin is overcome, and that all that who come to him may have a lasting life. He has made no distinction between people and people, and this is something that needs to be understood. Aithe appatiki computer graphics anevi levu. Devudu meeda cinema chesetappudu miracles chupinchalante aa graphics effect untene impact untundi. Anduku ippudu malli ee graphics wonder toti cinema chesthe definitely ga aa cinemal meeda ante appatlo Ravikant Nagayach gar lanti ట్రిక్ ఫోటోగ్రాఫర్ ఉండేవాళ్ళు కాబట్టి కొంతవరకు మేనేజ్ చేశారు. బట్ ఇప్పుడు ఈ గ్రాఫిక్స్ ఉన్నాయి కాబట్టి నిజంగా ఆ మిరాకిల్స్ అని చూపించే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు చేయడం తప్పు కాదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చేయడం చాలా అవసరం అని కూడా నేను అనుకుంటున్నాను. అయితే మ్యూజిక్ డైరెక్టర్గా నేను ఈ సినిమా చేయడానికి ఒప్పుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే చరిత్రలో నిలిచిపోయే పాటలు, చరిత్రలో నిలిచిపోయే మ్యూజిక్ రావాలంటే ఇలాంటి సినిమాల్లోనే అవకాశం ఉంటుంది. అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనే ఉద్దేశంతో మొదటగా థ్యాంక్స్ చెప్పాల్సింది మా జాన్ బాబు గారికి. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి తన యొక్క కళ నెరవేర్చుకోవడానికి చాలా కృషి చేశాడు ఈ స్టోరీకి.
సెకండ్ ప్రభు కిరణ్ గారికి, మా అమర్త సేన్ సార్ గారికి, ప్రవీణ్ గారికి, వీళ్ళకి స్వరంజిత్ సేన్ గారికి వీళ్ళందరికీ థ్యాంక్స్ మొదటగా చెప్తున్నానండి. ఎందుకంటే ఇది ఈ మూవీ ఒక పెద్ద టెక్నికల్ వాల్యూస్తో తీయాలని ప్లాన్లో ఉన్నాము. విదేశాల్లో కూడా షూటింగ్ జరుపుకుంటుంది ఈ మూవీ. ప్రజల్లో ఒక మంచి సందేశం పంపించడానికి ఈ మూవీ మాకు తోడ్పడుతుందని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. పెద్ద ఆయన సరోజిత్ సేన్ గారు క్లాప్ ఇస్తారు, అలాగే కెమెరా స్విచ్ ఆన్ మా రక్షణ్ టీవీ సిఎండి బెనహరాన్ గారు చేస్తారు, అలాగే తొలి షాట్ డైరెక్షన్ జేజే ప్రకాష్ రావు గారు చేస్తారు. అందరు ఆశీస్సులతో ఈ సినిమా. అందరికీ నమస్కారం. నా పేరు పీడి రాజ్ అండి. గతంలో నేను అన్ని నెగిటివ్ షేడ్స్, నెగిటివ్ క్యారెక్టర్స్ వేసేవాడిని, వేస్తున్నాను కూడా. ఈ క్యారెక్టర్ అంటే టోటలీ షేడ్ చేంజ్, అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్, పాజిటివ్ అంటే చాలా కష్టం, చాలా కష్టం. ఇది ఎలా చేస్తానో, ఏం చేస్తానో ఆయన చూసుకుంటారు నాకు. త్రీ టూ వన్ గో.